నేను అడుగుతున్న కేసీఆర్ యాసంగిలో పండిస్తాన ఫారబాయిల్ రైస్ ఒక్క గింజ కూడా కొనడానికి కేంద్ర ప్రభుత్వం అంటే మీరెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? ఆరు రోజుల నుంచి ఢిల్లీలో దయాకరరావు గారు, నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ఇంకా ఇతర మంత్రులు కేశవరావు గారు, నామనాగేశ్వరరావు గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఉంటే నేను సూటిగా అడుగుతున్నా, ఆరు రోజుల నుంచి గతంలో ఈ బృందానికి నాయకత్వం వహించిన కేటీఆర్ ఎక్కడికి మాయమైండు? గతంలో పార్లమెంటులో జరిగిన నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన సంతోష్ రావు ఎక్కడ పోయిండు? వీళ్ళు ఏ పర్యాటక కేంద్రాలలో ఈ దేశంలోనా పక్క దేశంలోనా వీళ్ళు విలాసవంతమైన జీవితం గడుతున్నారు? ఇవాళ రైతులు చచ్చిపోతుంటే, గుండెలు పగిలిపోతుంటే, లక్షలాది మెట్రిక్ టన్నుల వరి కుప్పలు కళ్ళాల్లో ఉంటే, కల్లోలం రైతుల జీవితాల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం భరితెగించి యాసంగిలో మేము ఒక గింజ కూడా కొనము అని అంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల ఎంపీల బృందం ఆరు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు, సలిలుండి కొట్లాడుతున్నాం, మేము ప్రేమలేఖలు రాయడానికి వచ్చినామా, మీతోని సరసాలు ఆడడానికి వచ్చినామా అని పెద్ద గొప్ప మాటలు మాట్లాడారు. నేను అడుగుతున్న కేటీఆర్, సంతోష్ రావు ఈ ఆరు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రిగా ఆయన ఎందుకు పాల్గొనలేదు, ఎంపీగా ఈయనెందుకు పాల్గొనలేదు? అసలు వీళ్ళిద్దరు ఆరు రోజుల నుంచి తెలంగాణ సమాజంలో కనిపిస్తలేరు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఆయన రాష్ట్ర మంత్రి, ఇంకొక ఆయన ఎంపీ, వీళ్ళు ఏడికి పోయినా కూడా ప్రజలకు చెప్పాలి, మీ కుటుంబ విహారయాత్రలున్నా, కుటుంబ విహారయాత్రలు ఉన్నామనేది చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినావో చెప్పాల్సిన అవసరం లేకపోయి ఉండొచ్చు. లేదా అధికారిక పర్యటనలు ఉంటే మీరు ఎక్కడ పర్యటిస్తారు? కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం, ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారని మీరు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు కదా. ఈ మంత్రుల బృందంలో కేటీఆర్ ఎందుకు లేడు? ఎంపీల బృందంలో సంతోష్ రావు ఎందుకు లేడు? మీరు గోవాలు ఉన్నారా, దుబాయ్లు ఉన్నారా, ఇతర పర్యాటక క్షేత్రాలలో మీరు విలాసవంతమైన జీవితం గడుపుతుండ్రా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? నేను అడుగుతున్న కేసీఆర్ను సూటిగా, ఒక మంత్రిగా గతంలో పీయూష్ గోయల్కు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లిన కేటీఆర్ గారు ఈరోజు ఎందుకు ఢిల్లీ పర్యటనలో లేడు? పార్లమెంటు నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన అని పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాయించుకున్న సంతోష్ రావు గారు ఎందుకు ఎంపీల బృందంలో సభ్యుడిగా లేడు? అంటే వ్యూహాత్మకంగా హరీష్ రావు ఇడ సందులలో తిరుగుతాడు, కవిత గారు నిజామాబాద్లో ఉంటారు, కేటీఆర్, సంతోష్ రావు ఏడున్నారు ఎవరికి చెప్పరు. ఇక కేసీఆర్ సంగతి సరే సరే, ఆయన మేలుకి ఎప్పుడు వస్తుందో నిద్ర ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, మనం అడగలేము. అంటే దీన్ని బట్టి కేసీఆర్ కుటుంబము కళ్ళాలలో కుప్పల మీద గుండెలు వగిలి చచ్చిపోతున్న తెలంగాణ రైతాంగం పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, వాళ్ళకున్న బాధ్యత, వాళ్ళకు పరిపాలన పట్ల ఉన్న అవగాహన ఏందో తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.